కృష్ణుడు అంటాడు, ఉద్ధరేద్ ఆత్మనాత్మానం నా ఆత్మానమవసాదయేద్, ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. తన్ను తాను సంస్కరించుకుంటూ ఎదుగుతూ ఉంటాడండి, తన్ను తాను సంస్కరించుకుంటూ ఎదుగుతుంటాడు. బాగా ఆలోచించండి. ఆ ప్రాసెసింగ్ ఇక్కడ రమణ మహర్షి అంటున్నారు. ఎలా చేయాలి ఆ కర్మల్ని? కర్మలు బంధిస్తాయి, కానీ బంధించే కర్మలే మనకు అంతఃకరణ శుద్ధినివ్వాలి. ఎలా చేయాలి అంటే, కర్మలు చేస్తే బంధిస్తాయి, కానీ కర్మ యోగమైతే నాకు చిత్తశుద్ధినిస్తుంది. ఎలా? మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ముళ్ళు గుచ్చుకుందనుకోండి, కాళ్ళకి బాగా బాధ పెట్టేస్తుంది. మీరు ఏం చేస్తున్నారు? బాగా బాధ పెడుతున్నారు, నొక్కుతున్నారు అనుకోండి, దాన్ని అదేమవుద్ది, ఇంకా లోపలికి వెళ్ళిపోద్ది. అంతేనా? ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి దాన్ని బయటికి లాగాలంటే? చెప్పండి. బయటికి తీయాలి. దేనితోటి? ముళ్ళుతోటే. ఇంకేది పనికిరాదు చూడండి. ఇంకో బాగా షార్ప్గా కూసుగా పొడుగ్గా ఉన్న ముళ్ళు తీసుకొచ్చి దీన్ని బయటికి తీస్తారు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక్క ప్రశ్న వేస్తాను. గుచ్చుకున్నది ముళ్ళే, బాధ పెట్టింది. ఇప్పుడు తొలగించి మీకు హాయినిచ్చేది ముళ్ళే, బంధించేది కర్మ. కానీ అదే కర్మని కనుక సరిగ్గా హ్యాండిల్ చేస్తే అంతఃకరణ శుద్ధినిచ్చి మీకు మోక్షాన్ని ఇచ్చేది కర్మే కదా. గుచ్చుకున్నది ముళ్ళే, బాధ పెడుతూ ఉంది అది, కానీ మీకు బాధను తొలగించి ఆ ముళ్ళును బయటికి తీసుకురావాలంటే ఏం కావాలి? మళ్ళీ ముళ్ళే కావాలి. ముళ్ళే ముళ్ళు. ఈ రెండు ముళ్ళుల్లో తేడా ఏంటనంటే, ఇది తెలియక లోపలికి వెళ్ళిపోవడం వల్ల బాధగా, ఇది తెలిసి హ్యాండిల్ చేయడం వల్ల రిలీఫ్. అలాగనే కర్మ తెలియక ఆచరించడం వల్ల బంధం, తెలిసి అవగాహనతో ఇప్పుడు ఆచరించడం వల్ల అంతఃకరణ శుద్ధి. వా, ఈ మ్యాక్స్ ఎఫెక్ట్ అండి. కాబట్టి ఇప్పుడు కర్మల్ని వదిలేయక్కర్లేదు. ఇప్పుడు ఆలోచించండి, నేను చేసే కర్మలనే ఒక క్లారిటీతో ఒక అవగాహనతో చేయడం మొదలుపెట్టాలి. ఎలా? ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం. ఇప్పుడు ఆలోచించండి, ఇది ఎలా చేయాలి? అసలు కర్మలు 5 రకాలు మనకు వేదం చెప్పింది. మామూలుగా తినడం లేవడం ఈ కర్మలు, లౌకిక కర్మలు పక్కన పెట్టండి. వేదం చెప్పినటువంటి కర్మలు 5 కర్మలు. 1 నిత్య కర్మ, బాగా గుర్తుపెట్టుకోండి. 2 నైమిత్తికం కర్మ, 3 కామ్య కర్మ, 4 ప్రతిషిద్ధ కర్మ, 5 ప్రాయశ్చిత్త కర్మ. 5 రకాల కర్మలు. నిత్య కర్మ మీరు హాయిగా వినండి, అన్ని ఆ బుక్లో ఇచ్చా మొత్తం, ఉపదేశారం పుస్తకంలో ఉంది. కొన్ని కొన్ని పాయింట్స్ ఏమైనా మీకు మైండ్కి అనిపించేవి రాసుకోండి. అంత మొత్తం మక్కి ఇటు మక్కి ఇక్కడ కూర్చొని పుస్తకం తయారు చేయక్కర్లేదు, చూసుకోండి, బాగా వినండి. నిత్యకర్మ. నిత్యకర్మ అంటే ఏంటి? నిత్యము వేదం చెప్తుంది నువ్వు ఆచరించాలి ఆ కర్మ. నిత్యము చేయాలి ఏంటి? పూజ, జపము, త్రికాలంలో స్నానము, 3 కాలాల్లో స్నానం చేయాలి మనం. సో ఇది చాలామంది అంటే ఆరోగ్యపరంగా చెప్పిందో లేకపోతే అనారోగ్యకరంగా చెప్పిందో, అది చెప్పింది శాస్త్రం, చెయ్యాలి. ఎందుకని? శాస్త్రము మనకు చెప్పే ప్రతి మాట ఏదో మనల్ని కావాలని మబ్బులో పెట్టో మబ్బి పెట్టో దానికి ఏదో డబ్బు కావాలనో, నథింగ్. శాస్త్రానికి అసలు ఆ కాన్సెప్ట్ లేదు. కానీ శాస్త్రాన్ని వాడుకునేవాడికి ఏమైనా ఉండొచ్చు ఆ ఆస్పెక్ట్, కానీ శాస్త్రానికి ఉండదు కదా. శాస్త్రమైనా మనల్ని డబ్బు అడిగిందా? లేదు. శాస్త్రాన్ని చెప్పేవాడు దాన్ని వాడుకునేవాడికి ఉండొచ్చు కొన్ని భావాలు. బో ఇది చెప్తే మనకు బాగా ఈరోజు లబ్ధి ఉంటుంది, లేకపోతే ఇది చెప్తే బాగా మనకు దానం అది బాగా గట్టిగా వస్తుందేమో అనేది ఆస్పెక్ట్ వాడికి ఉండొచ్చేమో, కానీ శాస్త్రానికి ఆ ఆస్పెక్ట్ ఉంటుందా? ఉండదు. మనం బాగుండాలనే శాస్త్రం కోరుకుంటుంది, మన హితమే శాస్త్రం కోరుకుంటుంది. కాబట్టి ఇక్కడ బాగా ఆలోచించండి. ఆ శాస్త్రం ఒకటి విధి చెప్పింది అని అంటే మన మంచి కోరే చెప్తుంది. తల్లి ఒక మాట, ఏ అక్కడికి వెళ్ళకో, అందులో చేయి పెట్టకు అని అంటే మన ప్రాణానికి రక్షణ ఇస్తుంది ఆవిడ. అలాగనే శాస్త్రం అంటే శాసనాత్ త్రాయతే ఇది శాస్త్రం, దాని డెఫినేషన్ ఇచ్చారు శంకర్లు. శాసనాత్ త్రాయతే అంటే శాసిస్తుంది. ఎందుకు? రక్షించడానికి. తల్లి శాసించింది, ఏ అక్కడికి వెళ్ళకు అంటుంది, శాసనం. కానీ ఎందుకు అంటుంది ఆ మాట? రక్షించడానికి పిల్లాన్ని. అలాగనే వేదం కూడా శాసనాలు ఇస్తుంది మనకు. ఏమిటి? 2 రకాల శాసనాలు. ఏమిటి? విహిత కర్మలు, ప్రతిషిద్ధ కర్మలు. విహిత కర్మలు అని అంటే మనం చెయ్యవలసిన కర్మలు, ప్రతిషిద్ధ కర్మలు అని అంటే మనం చెయ్యకూడని కర్మలు. శాస్త్రము ఒక విధిని ఇచ్చిందనంటే, బాగా ఆలోచించండి, ఒక విధిని పెట్టిందనంటే ఎంత దీర్ఘంగా ఆలోచిస్తుందో ఆ శాస్త్రం. అందుకని ఈ విహిత కర్మల్లో నిత్యకర్మ, నైమిత్తిక కర్మ,
అనేటువంటి సెట్ ఆఫ్ కర్మలన్నీ వస్తున్నాయి విహిత కర్మల్లో. నిత్య కర్మ అంటే నిత్యము ప్రతిరోజు 3 సార్లు స్నానం చేయాలి. ఒకవేళ మనకు 3 సార్లు కుదరకపోతేనో మస్ట్ అండ్ షుడ్ 2 సార్లైనా స్నానం చేయాలి. ప్రాత సంధ్య, సాయం సంధ్య, మధ్యాహ్న సంధ్య, 3 వేళల్లో స్నానం చేయాలి. సంధ్యకు ముందు అంటే ఉదయాన్నే సూర్యుడు వచ్చే ముందే స్నానం చేసేయాలి. సాయంకాలం సూర్యుడు అస్తమించే లోపు చేసేయాలి. సూర్యుడు అస్తమించిన తర్వాత చేయకూడదు. దానికి ఎంత వెనకాల చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. దానికి మెడికల్ ఆస్పెక్ట్ ఉంది. అన్ని రకాల ఆస్పెక్ట్స్ని తీసుకునే శాస్త్రం ఒక మాట మాట్లాడుతుంది. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన మెడికల్ ఆస్పెక్టే మాట్లాడతారు. ఒక ఇంజనీర్ దగ్గరికి వెళ్తే ఆయన దీని గురించే మాట్లాడతారు. కానీ మన వేదానికి ఉండే గొప్పతనం ఏంటంటే అన్ని కోణాలని తనలో దాచుకుని ఆ శాసనాలు ఇస్తుంది. ఒక కోణమని కాదు, అన్ని కోణాలు దాచుకునే మాట్లాడుతుంది ఒక మాట. అంటే సమగ్రమైంది శాస్త్రం, అందుకనే ఇట్ ఈస్ కంప్లీట్.